తన కాన్వాయ్ పై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదని, మీ తాట తీయడానికే వచ్చానంటూ సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నా ప్రజలకు అండగా నిలబడ్డాన్ని నువ్వు ఆపలేవని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేద ప్రజల తరపున తాను ఉన్నన్ని రోజులు ఏ బుల్డోజర్లు తమ గొంతును ఆపలేవని చెప్పారు. నీ గూండా రాజ్యాన్ని సవాల్ చేసే తన స్ఫూర్తిని ఏ గూండాలు అడ్డుకోలేరని స్పష్టం చేశారు. నా వాహనంపై గూండాలు చేసిన దాడి నా సంకల్పాన్ని మరింత పెంచుతాయి, వెనక్కి తగ్గేదే లేదని తెలిపారు. మీ తాటాకు చప్పులకు భయపడేవాడిని కాదు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అన్నారు. మీ తాట తీయడానికే వచ్చానని హెచ్చరించారు. నీ పిల్లి కూతలకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడా అని అన్నారు. ఉద్యమాల పిడికిలి ఇది గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చారు. మూసీ హైదరాబాద్లకు అండగా నిలబడ్డారని ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారు పైన దాడికి తెగబడ్డారు. గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముషీరాబాద్ లో కేటీఆర్ కారును అడ్డుకున్నారు, ఆపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ గుండాలు ఏమాత్రం తగ్గలేదు. కొందరైతే ఏకంగా కారుపైకి ఎక్కి మరీ దురుసుగా ప్రవర్తించారు. చివరకు బీఆర్ఎస్ శ్రేణులు వారిని తన్ని తరమేశారు. అనంతరం అంబర్పేట గోల్నాక పరిధిలోని తులసీరాం నగర్ వెళ్లిన కేటీఆర్ అక్కడ మూసీ బాధితులను పరామర్శించారు. మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లిన హరీష్ రావు, మీరు చెప్పిన విధ్వంసకర బజార్ లో ప్రేమ దుకాణం అంటే ఇదేనా అని విమర్శించారు. మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్ పై కాంగ్రెస్ రౌడీ మూకల దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడులు చేయడమేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధుల ఇళ్ల మీద దాడులు, నాయకుల అరెస్టులు, అక్రమ కేసులు ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని నిలదీశారు. కేటీఆర్ పై దాడికి తెగబడిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ డీజీపీని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు.